ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే టీడీపీ నేతలు కార్యకర్తల హౌస్ అరెస్ట్ లో జరిగాయి. అటు విజయవాడకు బయలుదేరిన లోకేష్ ను కూడా అడ్డుకున్నారు పోలీసులు. అయితే తన తండ్రిని చూసేందుకు వెళ్లే హక్కు తనకు ఉందని, ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు లోకేష్ కు మధ్య వాగ్వాదం నెలకొంది. మొన్న చూసా, మీరే దగ్గరుండి రాలేంచారు. నేను చూశాను సార్ భీమవరంలో మీ డిపార్ట్మెంట్ హెడ్స్ ఆఫ్, మీలాంటి వాళ్ళనే పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు గాయాలు తగిలాయి. వాళ్ళు ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాలి, మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా వాలంటీర్స్ లేని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఐఎమ్ రైట్ టు, ఐఎమ్ నాట్ యూ టు క్రియేట్ లాన్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఐ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, ప్లీజ్ లెట్ మీ. ఐఎమ్ అ సన్, సో లెట్ మీ గో. ఐఎమ్ అ సన్. నో నో నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ హైట్ టు గో. ఎవరు చెప్పాడు లేదని? ఎవరు చెప్పాడు? లాంగ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? అర్ధరాత్రి వచ్చి అందరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు లేరు ఇక్కడ? నాయకుడు ఒక్కరు లేడు. కత్తులు పట్టుకుని మేము లేము, రాళ్ళు పట్టుకుని లేము, లాఠీలు పట్టుకొచ్చింది మీరు. ఎస్, లాఠీ అది, లాఠీని తెచ్చారు సార్. ఇక చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతల ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి, అనంతపురంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, శ్రీకాకుళంలో టీడీపీ నేత కూన రవికుమార్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే ఘనబాబు, ఇచ్చాపురంలో ఎమ్మెల్యే అశోక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక విజయవాడలో దేవినేని ఉమ, రాజాంలో కళా వెంకట్రావు, గుడివాడలో వెనిగల్ల రాము, ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులను అరెస్ట్ చేశారు. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు.